అప్పుడు ఆరోపణలకు మూల్యం తప్పదు కేసీఆర్ కు బిఎల్ సంతోష్ హెచ్చరిక రాష్ట్రంలో దుర్గా దుర్మార్గ పాలనను తరిగొట్టాలని పిలుపు ముగిసిన రెండు రోజుల బీజేపీల సమావేశాలు రాష్ట్రంలో మిషన్ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం వాచ్వల్ గా నేతలతో మాట్లాడిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఫిబ్రవరిలో బూత్ కమిటీల సమ్మేళనానికి ప్రధాని ఆహ్వానిస్తామని చెప్పేసి బండి సంజయ్ చేసినటువంటి వార్తలు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ మొదటిసారి స్పందించారు తనపై ఆరోపణలు చేసిన వాళ్ళు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పరోక్షంగా కేసు హెచ్చరించారు నాపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది ఇప్పటి వరకు తెలంగాణలో నేనంటే ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు నా పేరును పాపులర్ చేశారు నాపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని ఆయన ఆయన అన్నారు తెలంగాణ తల్లి పేరు మీద గెలిచి ఆ తల్లి రొమ్ము గుద్దుతున్నారని తెలంగాణ తల్లికి ద్రోహం చేశారని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆవు పాలు పిండుకోవాలి గాని ఆ ఆవునే చంపేందుకు ఇక్కడి పాలకులు ప్రయత్నిస్తున్నారు అని బిఎల్ సంతోష్ అన్నారు ఫామ్ హౌస్ కేసులో తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలకు సరైన టైంలో సరైన జవాబిస్తానని స్పష్టం చేశారు రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతున్నదని ఆ పాలనను తరిమి కొట్టాలని బీజేపీ కేడర్ కు ఆయన పిలుపునిచ్చారు ఇక్కడ ఆ తెలంగాణ తల్లి పేరు మీద గెలిచి ఆ తల్లి గుద్దుతున్నారు నాభై ఆరోపణలు సరైనటువంటి సమయంలో సమాధానం ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక రాష్ట్రంలోని పాలకులు హైదరాబాద్ సంపదను రాజకీయ అవసరాల కోసం దేశమంతా పంపుతున్నారు తెలంగాణ రియల్ ఎస్టేట్ ను ఏటిఎం గా మార్చుకున్నారు ఇక్కడి పాలకుల తీరు ప్రజాస్వామ్యానికి శాపం కేసీఆర్ ఓ డిక్టేటర్ అని చెప్పేసి ఒక ఒక వ్యవహరిస్తా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఆరోపణ ఆవు పాలు పిండుకోవాలి కానీ ఆవునే చంపేందుకు ఇక్కడ పాలకులు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఇది ఒక దీనికి ఒక పద్యం ఉంటది అంటే భరత కండంబు చక్కని పాడి ఆవు హిందువులు హిందువులు లేకదూడల వెతుకుతున్నారు మూతులు బిగి తెల్లవారని గడసరి గొల్లవారు అని చెప్పేసి అంటే బా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎలా దోచుకున్నారు దోచుకొని కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి పౌరులకు ఏమి అందకుండా మొత్తం దోచుకుపోయినటువంటి పరిస్థితిని మనము బ్రిటిష్ వాళ్ళ కాలంలో చూసినాం ఇప్పుడు కూడా ఆవును ఆవును పాలు వెండుకోవచ్చు కానీ కానీ ఆవుని చంపేసేటువంటి కార్యక్రమం చేసిండ్రు అంటే తెలంగాణని చంపేసేటువంటి కార్యక్రమం చేసిండ్రు అన్ని వర్గాలను కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో క్లియర్ గా కనిపిస్తుందని చెప్పేసి బిఎల్ సంతోష్ అన్నటువంటి మాట వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు Promote your business and boost your sales 100% at very low cost. Send shortly provides bulk SMS services along with email campaigning, voice message, and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So, what are you waiting for? Just one call away to boost your sales.